ఓం గణపతి స్థపతి నమః. ఈరోజున కర్ణాటకలోని తుమకూరులో ఒక వేరే స్టేట్లో అంటే మా యొక్క ప్రాజెక్ట్స్ మేము ఇప్పుడు 4 స్టేట్స్లో చేస్తున్నామండి. ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ, కర్ణాటక మరియు తమిళనాడులో ఈ రకంగా భాషకి సంబంధం లేకుండా ఈ యొక్క ధర్మము ఈ రకంగా ముందుకు తన్ను తాను తీసుకుపోతుందన్నమాట. ఇది ఒక ధర్మం. ఈ యొక్క తుమకూరులోనే ఉండి ఒక బ్రహ్మస్థానం యొక్క ఆవశ్యకత ఏంటి అనేది ఇంకొంత ఈ యొక్క ఛానల్ వీక్షించే వాళ్ళకి తెలియపరుద్దాము. ఎందువల్లంటే ఒక ఇంటి యొక్క మధ్యభాగంలో స్పేస్కి అంకితం చేయడం అనేది ఒక మంచి వాస్తు ఎఫెక్ట్ ఇస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్పింది. అందువల్ల ఖచ్చితంగా మిమ్మల్ని చేసుకోమని చెప్పటం లేదు. ఎందువల్లంటే మీరు ఓపెన్ చేయకపోయినా బ్రహ్మస్థానాన్ని ఆ ఫినామినా అనేది జరుగుతుంది. కానీ ఒక ఫిజికల్గా మనం ఇంటి యొక్క నట్టింటిలో ఆ యొక్క ప్రకృతి అనేది మనం చూసినప్పుడు, ఇక్కడ ప్రకృతి అంటే ఇన్ ద సెన్స్ ఒక రెయిన్ డ్రాప్స్ అవ్వచ్చు కానీ, సన్ రేడియేషన్ కానీ, ఆ ఇంటి మొత్తాన్ని గర్భంలో పట్టడం వల్ల ఆ యొక్క ఇల్లు ఇల్యూమినేట్ అవుతుందండి. ఒక లుమినెన్స్, అది మనము ఒక ప్రత్యేకమైన ఒక అనుభూతి పొందుతామండి. ఒక అజరామరమైనటువంటి ఒక అనుభూతి అనేది ఆ ఓపెనింగ్ ద్వారా పొందుతాం. అదే రకంగా భూతత్వం నుంచి ఇంటి తీసుకున్నది, అదే రకంగా ఒక స్పేస్ నుంచి కూడా కొంత ఇల్లు అట్రాక్ట్ చేసేది. ఆ రెండు అక్కడ కోమింగిల్ అవడం వల్ల ఒక పరిపూర్ణమైనటువంటి వాస్తు ఎఫెక్ట్ అనేది అనుభవిస్తాము, కలుగుతుంది కూడా. అందువల్ల అన్ని ఫ్లోర్స్ ఓపెన్ చేయడానికి కుదరకపోయినా టాప్ ఆఫ్ ద ఫ్లోర్ అనేది ఈ రకంగా ఓపెన్ చేసుకోమని టీచర్స్ చెప్పారు. నా యొక్క అనుభవం కూడా దాన్ని ధృవీకరించిందండి. సో ఇక్కడ ఓపెనింగ్ చేయడం వల్ల జరిగే పరిస్థితి ఏంటి, ఆ యొక్క బ్రహ్మస్థానాన్ని ఓపెన్ చేయడం వల్ల వనగురేది ఏంటి, అసలు వాట్ ఇస్ ద టెక్నికల్ ఫినామినా అనేది మనం చూసుకున్నాం. ఇంటి యొక్క నట్టింటిలో ఆ యొక్క పరమాత్ముడు ఒక చాలా సూక్ష్మమైన ఒక బిందువు మాదిరిగా ఉండి అక్కడి నుంచి తన్ను తాను విస్తరింప చేసుకుంటాడనమాట. ఆ విస్తరింప చేసుకోవడం అనేది ఏంటంటే ఒక డెఫినేషన్ తీసుకోవడం. సో ఇక్కడ ఈ ఒక ఇల్లు అనేది తీసుకున్నప్పుడు, ఇల్లు అనేది తీసుకున్నప్పుడు ఇది ఒక బ్రహ్మస్థానం డెఫినేషన్ అని చెప్పి నేను చేసినప్పుడు, ఈ యొక్క బ్రహ్మస్థానం రీజన్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క రీజియన్లో ఆ ఇంటి యొక్క కొలతలను బట్టి, ఆ ఇంటి యొక్క పొడుగు వెడల్పుల అయినటువంటి కొలతలను బట్టి ఈ పాయింట్ నుంచి ఆయన ఒక డెఫినేషన్ తీసుకుంటాడండి. ఆ డెఫినేషన్ అనేది మనకి ఒక మంచి స్పేస్ తత్వాన్ని ఇస్తుందన్నమాట. అంటే ఆ రకంగా ఇచ్చేటటువంటి డెఫినేషన్ని అక్కడ మనం పొందుపరుస్తామండి. ఏదైతే డెఫినేషన్ పొందుపరిచామో దానికి తగినటువంటి లక్షణాన్ని, ఆ యొక్క వైబ్రెన్సీని ఆయన తీసుకుంటారు. ఇక్కడ ఆయన అనేది ఆ 4 కోడల మధ్య ఒదిగిపోయినటువంటి ఆ యొక్క స్పేస్ పల్సేషన్నే నేను ఆయన అంటున్నాను. ఆయన అంటే భగవంతుడు, నిరాకార తత్వం కలిగినటువంటి భగవంతుడు. ఈ రకంగా మనం చెప్పుకున్నప్పుడు చాలామంది చాలా రకాలుగా వారికి నచ్చినట్టు కూడా ఇల్లు కట్టుకుంటారండి. అందులో కూడా ఆ యొక్క స్పేస్ తత్వం ఉంటుంది. కానీ అక్కడ మనం ఒక మంచి ఉన్నతమైనటువంటి క్వాలిటీని, ఉన్నటమైనటువంటి స్పేస్ తత్వాన్ని అక్కడ మనం డిఫైన్ చేయలేము. వాస్తు ప్రకారం కట్టుకో, వాస్తు ప్రకారము కట్టుకోకపోయినా ఒక 4 కోడలతో ఒక స్పేస్ను మనం బంధిస్తాము ఎల్లవేళలా. కాకపోతే
ఆ స్పేస్ తత్వము మనని పాజిటివ్గా చేసే విధంగా ముందే ఆయాది క్యాలిక్యులేషన్స్ చేసుకొని ఆ యొక్క స్పేస్ యొక్క తత్వాన్ని మనం డిఫైన్ చేస్తాం ముందే. వీఆర్ ప్రోగ్రామింగ్ ద స్పేస్ ఆ యొక్క వైబ్రెన్సీలో. అది ఏ రకమైనటువంటి తత్వాన్ని చిత్తాన్ని తీసుకుంటుంది, ఎటువంటి స్పేస్లో మనము కాపురం చేయాలి, మన ఫ్యామిలీ అందరూ ఉండాలి అనేది ముందే డిఫైన్ చేసి ఒక ఇంటిని ఒక ఒక ప్రోగ్రామ్ చేస్తాం అన్నమాట. ఈ రకంగా మనం తీసుకునేటప్పుడు జరిగే ఫినామినా అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫినామినా నేను ఏదైతే చెప్తున్నానో ద సేమ్ ఫినామినా మనం ఒక దేవాలయము యొక్క గర్భగుడి ముందుగా ఉన్నటువంటి ధ్వజస్తంభంలో ఈ యొక్క ఫినామినా యొక్క ప్రాసెస్ని చూపెడతారు. దాన్ని మేనిఫెస్టేషన్ అని చెప్పి చెప్తారనమాట. సి ఒక ఇంటి బ్రహ్మస్థానంలో ఇక్కడ ఆ యొక్క లయాకార్డ్ ఏం తీసుకున్నాడండి, ఒక కాస్మిక్ పిల్లర్ రూపంలో తీసుకుంటాడనమాట. ఈ యొక్క కాస్మిక్ పిల్లర్ రూపంలో తీసుకుంటూ ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్గా ఆ యొక్క మేనిఫెస్టేషన్ ప్రాసెస్ జరుగుతూ అన్ని రకాలైనటువంటి పంచభూత తత్వాలు ఏర్పడతాయి. ఆ రకంగా ఇంటి లోపల ఆ ఇంటికి కావాల్సినటువంటి తత్వాన్ని తీసుకునేటటువంటి జాగా ప్లేస్ ఏదండి, బ్రహ్మస్థానము. అందువల్ల ఆ బ్రహ్మస్థానాన్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి, దాన్ని హట్ చేయకుండా చూసుకుంటూ అవకాశం ఉన్నంత వరకు ఓపెన్ టు స్పేస్ మనం ఇవ్వాలి. ఈ రకంగా చూసినప్పుడు సి చూడండి, దీనినే ఆ యొక్క వైబ్రెన్సీ అక్కడ తీసుకునేటటువంటి తత్వాన్ని వాట్ వి కాల్ యాజ్ పర్ ద శిల్పైక్ ట్రెడిషన్ గణపతి స్థపతి అనుభూతి చెందిన దాని ప్రకారము దీన్నే నటరాజ నర్తనం అని చెప్పి చెప్తాం. ద వైబ్రెన్సీ అనేది ఏ రకంగా ఉంటుందండి, వైబ్రెన్సీ అనేది ఒక వేవ్ ఫామ్ లాగా తీసుకుంటుంది వైబ్రెన్సీ అనేది. ఆ వైబ్రెన్సీ యొక్క దీన్నే మన శిల్పాక్ ట్రెడిషన్లో మన హైందవ సంస్కృతిలో ఏమని పోలుస్తామండి, నటరాజ నర్తనం అని చెప్తాం అనమాట. ఇక్కడ నటరాజు ఎవరు, space itself is called as the Nataraaja and the vibrancy is called as the Nataraaja Nartanam. Alaga prati intilonu oka nataraaju untadandi, oka uttamamaina gramartham nartinche nataraaju untadu, ledha oka ungrammatical ga nartinchetatuvanti nataraaju untadu. Ivanni manam oka ధర్మం స్థాపత్యవేదంలోని ఆయాది గణనాన్ని అక్కడ ఎంప్లాయ్ చేసినప్పుడు అందులో పుట్టేటటువంటి ఆ యొక్క నటరాజ నర్తనం అనేది ఏ రకంగా ఉంటుంది, మన్ను పరవశింప చేసేటట్టు ఉంటుంది, మన్ను సన్మార్గంలో పెట్టేటట్టు ఉంటుంది అనమాట. సో ఈ ఇంత ఫినామినా అనేది జరుగుతుందండి. సో బ్రహ్మస్థానాన్ని ఓపెన్ చేయడం వల్ల కలిగే పరిస్థితి ఏంటి, ఆ భగవంతుడి తత్వానికి ఆ యొక్క నటరాజు యొక్క చిత్తానికి ఒక రెయిన్ కానీ ఏదైనా పడినప్పుడు అది ఏం జరుగుతుందండి, ఈ యొక్క స్వామికి అభిషేకం అనేది జరుగుతుంది, నేచురల్గా అభిషేకం అని జరుగుతుంది. ఇక్కడ ఆ యొక్క ఇంటికి ఒక వర్షం షవర్ పడినప్పుడు ఏమవుతుందండి, ఆ యొక్క ఇంటి మధ్య భాగంలో ఉన్న స్పేస్ రూపంలో ఒక పిల్లర్ రూపంలో ఉండే స్వామి ఎవరైతే ఉన్నారో ఆయనకి అభిషేకం జరుగుతుంది. ఇది కేవలం అది ఓపెనింగ్ చేయడం వల్ల మాత్రమే ఆ యొక్క అభిషేకం జరుగుతుంది. సి ఎంత గొప్ప అనుభూతి, ఎంత గొప్ప అర్థం అనేది నా ఇన్నర్గా అది మీకు చెప్పగలిగే ప్రయత్నం నేను చేస్తున్నాను. ప్రతిళ్ళు బ్రహ్మస్థానం ఉంటుంది, ప్రతి ఎంక్లోజ్ చేసిన స్పేస్లోనూ బ్రహ్మస్థానం ఉంటుంది. అందులోనే మన ఇంటికి కావాల్సిన లక్షణాన్ని తీసుకునేటటువంటి థెరపీ అనేది అక్కడే చేకూరుతుంది. ఈ యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటారు అని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.